గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి बीजेपी एमएलए राजा सिंग आयन चुट्टू एन्नो विवादालु आयन व्याख्यल्लो एन्नो विवादास्पद माटलु आयन मीद एन्नो केसुलु कूडा नमोदवुतू वच्चायि। ताजागा राजा सिंग कु नांपल्ली स्पेशल कोर्ट जैल शिक्ष विधिंचिंदी। राजा सिंग एडादि जैल शिक्षनु कोर्ट विधिंचिंदी। 5 संवत्सराल किंदट बी फेस्टिवल घटनलो राजा सिंग पै केसु नमोदु चेशारु। विवादास्पद व्याख्यलु चेयडं अप्पट्लो पेद्द दुमारने लेपिंदी। दींतो राजा सिंग पै पोलीसुलु केसु नमोदु चेशारु। ఈ కేసును విచారించిన కోర్టు ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది। శిక్ష ఖరారు కావడంతో ఆయన వెంటనే నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు। వాదనలు విన్న కోర్టు రాజసింగ్ బెయిల్ను మంజూరు చేసింది। నాంపల్లి కోర్టు ఆదేశించింది। ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతుంది। ఎంపీ బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డిలపై వేర్వేరుగా నమోదైన పలు కేసుల్లో నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరిపింది। కరీంనగర్లో బండి సంజయ్పై నమోదైన 3 కేసులను న్యాయస్థానం కొట్టివేసింది। ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి। మంత్రి మల్లారెడ్డిపై నమోదైన కేసులను కొట్టివేయడానికి కోర్టు ఒప్పుకోలేదు। ఉస్మానియా బీ ఫెస్టివల్ వ్యవహారంలో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో 5 సంవత్సరాల క్రితం కేసు నమోదైంది। ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కు తరలించారు। పోలీస్ స్టేషన్లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సెక్షన్ 295A కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు। 5 ఏళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది। రాజా సింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది। ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తారని రాజా సింగ్ తెలిపారు। ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు బీ ఫెస్టివల్ చేసుకోబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు। బీ ఫెస్టివల్ చేసుకున్నట్లయితే నా తడాకా చూపిస్తాను, దాద్రి సంఘటనలు హైదరాబాద్లో కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు। బీ ఫెస్టివల్ నేపథ్యంలో రాజా సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు। సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి। నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక।